Hi friends, myself Atish Jain. Friends, previous session lo manam biggest of 10 numbers ana program ni chusamu. Ee roju nenu meeku second biggest number ela find out cheyalo aa logic ni explain chestam. Friends, idi kuda chaala manchi interesting logic. Okay, so first of all em chestan ante nenu meeku logic ni explain chesi dan tarvata program ni raasi chupistanu. Okay, so program entante write a program to find second biggest number from the inputted n numbers. Means, ikkada ee program ni nenu 10 numbers ki restrict cheyatledu. First program run avagane manalu adugutadi nee target count enta ani cheppi. Manam 20 ante 20 numbers ni input teeskodam jarugutadi. Is it clear friends? So adi program. So nenu meeku logic ni entante just 10 నంబర్స్ ఉంటే వాటిలో సెకండ్ బిగ్గెస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రోగ్రామ్ రాసేటప్పుడు మాత్రం ఎన్ నంబర్స్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్న దాని గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది మన లాజిక్. ఫ్రెండ్స్, ఒకవేళ హౌ మెనీ నంబర్స్ యూ వాంట్ టు చెక్ అని అడిగితే నేను 10 ఎంటర్ చేశాను అంటే నాకు 10 నంబర్స్లో సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ని ఫైండ్ చేయాలని అర్థం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ ఏం కావాలో చెప్తాను, చూసుకోండి ఒకసారి. మనకి టోటల్గా ఎన్ని నంబర్స్ కావాలి అన్నది కౌంట్ చేయాలి కదా. సో కౌంట్ అనే వేరియబుల్ ఖచ్చితంగా కావాలి. ఫైన్, ఒక నంబర్ని రీడ్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ నంబర్. దాని తర్వాత మన ఆబ్జెక్టివ్ ఏంటి, సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సీ, సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మీరు బిగ్గెస్ట్ నంబర్ తెలుసుకోవాలి. దానికన్నా చిన్నది ఏదైతే ఉంటుందో అది సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ అని అర్థం. ఓకే, సో బిగ్, ఎస్ బిగ్ అని చెప్పి రెండు వేరియబుల్స్. అండ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం, అదేంటంటే టార్గెట్. మీన్స్ టార్గెట్ కౌంట్ ఎంత అని తెలుసుకోవడం కోసం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఈ ఎస్ బిగ్ని అలాగే బిగ్ని జీరోకి ఇన్సులేట్ చేసి ఉంచుతాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అండ్ కౌంట్ ఎనీహా వన్కి ఇన్సులైజ్ అయి ఉంటుంది. సో కండిషన్ ఏంటంటే ఇక్కడ కౌంట్ వాల్యూ 1 అయినప్పుడు కండిషన్ చెక్ చేయడం జరుగుతుంది. కౌంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ ద కండిషన్ ఇస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి నంబర్ని ఇన్పుట్ చేయడం జరుగుతుంది. నేను 100 అన్న నంబర్ని ఇన్పుట్ చేశాను. ఓకే, సో మనం ఏం చెక్ చేస్తామంటే మనం ఇన్పుట్ చేసిన నంబర్ గ్రేటర్ దెన్ బిగ్గా కాదా. కండిషన్ ఏంటంటే ఇఫ్ నంబర్ గ్రేటర్ దెన్ బిగ్, అది కనుక అయితే కనుక మనకి సెకండ్ కండిషన్ ఏమి చెక్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. దాన్ని మర్చిపోండి ప్రస్తుతానికి. ఎగ్జిక్యూషన్లో ఏం జరుగుతుందంటే బిగ్లో ఉన్న నంబర్ని తీసుకెళ్ళి ఫస్ట్ సెకండ్ బిగ్కి అసైన్ చేస్తాం, ఫస్ట్ చేయవలసిన పని. సో బిగ్లో ఇనీషియల్గా ఎంత ఉంది, 0. సో ఎస్ బిగ్లో ఎంత స్టోర్ అవుద్ది, 0. నంబర్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి బిగ్కి అసైన్ చేస్తాం. సో నంబర్లో ఎంత వచ్చింది ఇప్పుడు, 100. సో బిగ్లో ఎంత ఉంటుంది, బిగ్లో 100 ఉంటుంది, ఎస్ బిగ్లో 0 ఉంటుంది. ఇది ఫస్ట్ టైం లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్. ఇంకా స్టెప్ రాయలేదు, ఎందుకంటే జనరల్గా మనకు తెలుసు కాబట్టి. కౌంట్ ప్లస్ ప్లస్, కౌంట్ వాల్యూ 2 అయింది. 2 ఈజ్ లెస్ దెన్ ఈక్వల్ టు 10, ఎస్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఈసారి నేను ఏం ఎంటర్ చేశాను, నంబర్లో 200 ఎంటర్ చేశాను. కండిషన్ సాటిస్ఫై అయింది కదా, ఎస్, బికాస్ 200 ఈజ్ గ్రేటర్ దెన్ 100. సెకండ్ కండిషన్ ఏం చెక్ అవ్వదు, ఎందుకంటే ఫస్ట్ సాటిస్ఫై అయింది కాబట్టి. ఎగ్జిక్యూషన్ అంటే బిగ్లో ఉన్నది ఎస్ బిగ్కి అసైన్ అవుతుంది. సో బిగ్లో ఎంత ఉంది చూడండి, 100. ఈ 100 ఎస్ బిగ్లోకి వెళ్తుంది. ఓకే, సో ఎస్ బిగ్ విల్ బి అప్డేటెడ్ విత్ 100. నంబర్లో ఉన్నది బిగ్లో అసైన్ అవుతుంది. సో నంబర్లో ఎంత ఉంది, 200. సో బిగ్లో 200 వచ్చింది. సో ఇది ఎస్ బిగ్లో అండ్ బిగ్లో ఉన్న వాల్యూస్. ఇప్పుడు థర్డ్ టైం కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాము, కౌంట్ వాల్యూ 3 అయింది. 3 ఈజ్ లెస్ దెన్ 10, ఎస్ కండిషన్ ఇస్ ట్రూ. ఫ్రెండ్స్, ఈ థర్డ్ స్టెప్ ఏదో చెప్తున్నానో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి ఒకసారి. నేను 150 ఎంటర్ చేశాను. ఇక్కడ ఏంటంటే నంబర్ గ్రేటర్ దెన్ బిగ్ అన్నాం, 150 నాట్ గ్రేటర్ దెన్ 200. కానీ సెకండ్ బిగ్ కన్నా ఎక్కువైతే, ఒకవేళ ఈ 150 అప్పుడు సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ ఇదే అవ్వాలి కదా. సో ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయిందని నేను ఇప్పుడు సెకండ్ కండిషన్ని చెక్ చేస్తాను. అదేంటంటే
నంబర్ గ్రేటర్ దాన్ ఎస్ బిగ్ మీన్స్ మనం ఎంటర్ చేసిన నంబర్ ఎస్ బిగ్ కన్నా ఎక్కువైతే ఎస్ బిగ్ లెంత్ ఉంది ఎస్ బిగ్ లెంత్ ఉంది చూడండి ఒకసారి 100 ఉంది సో 150 గ్రేటర్ దాన్ 100 ఎస్ అలాగే నంబర్ నాట్ ఈక్వల్ టు బిగ్ ఈ అండ్ ఇచ్చి రెండో కండిషన్ ఎందుకు ఇచ్చానో చెప్తాను నేను మీకు తర్వాత ఫస్ట్ ఇది ఒకసారి చెక్ చేయండి చాలు సో అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్లో మనకి ఓన్లీ నంబర్లో ఉన్న వాల్యూని ఎస్బిగ్కి అసైన్ చేస్తాం ఇక్కడ బిగ్ని డిస్టర్బ్ చేయం సో బిగ్లో ఉన్న పాత 200 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అండ్ ఎస్బిగ్లో 150 వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు అర్థమైందా కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాం కౌంట్ వాల్యూ 4 అయింది ఈసారి 4 ఈజ్ లెస్ దెన్ 10 ఎస్ కండిషన్ ఇస్ ట్రూ ఈసారి 200 ఎంటర్ చేశాను నేను 200 ఈస్ 200 ఈస్ గ్రేటర్ దెన్ బిగ్ నో ఎందుకంటే బిగ్లో ఆల్రెడీ ఉన్నది అంతా 200 కాబట్టి 200 ఈస్ నాట్ గ్రేటర్ దెన్ బిగ్ ఈ కండిషన్ ఫాల్స్ అయింది సెకండ్ కండిషన్ చూడండి సెకండ్ కండిషన్ ఏంటి నంబర్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ నంబర్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ ఎస్ బిగ్ లెంత్ ఉంది 150 ఉంది ఓకే ఈ ఫస్ట్ కండిషన్ అయితే ట్రూ అయిపోయింది అంటే 200 గ్రేటర్ దెన్ 150 అని అర్థం ఎస్ ఫైన్ బాగానే ఉంది అలా అని చెప్పేసి ఈ 200ని మనం ఎస్బిగ్లో అసైన్ చేయకూడదు ఎందుకంటే బిగ్గెస్ట్ నంబర్ ఎంత ఉంది 200 ఉంది సో సెకండ్ బిగ్గెస్ట్ ఎంత ఉండాలి 200 కన్నా తక్కువే ఉండాలి సో ఇప్పుడు మీకు సెకండ్ కండిషన్ ఒక ఇంపార్టెన్స్ తెలుసు ఇక్కడ చూడండి నంబర్ గ్రేటర్ దెన్ ఎస్బిగ్ మీన్స్ 200 గ్రేటర్ దెన్ 150 అండ్ నంబర్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు బిగ్ మీన్స్ మనం ఎంటర్ చేసింది బిగ్కి ఈక్వల్ అవ్వకూడదు కానీ ఎస్బిగ్ కన్నా ఎక్కువ ఉండాలి సో ఈ కండిషన్ ఇక్కడ కూడా ఫాల్స్ అయిపోయింది ఈ కండిషన్ ఇక్కడ కూడా ఫాల్స్ అయిపోయింది సో మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఎస్బిగ్లో 150 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది బిగ్లో 100 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఫ్రెండ్స్ అర్థమైందా మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ అంటాను కౌంట్ వాల్యూ 5 అయింది 5 ఈజ్ లెస్ దెన్ 10 కండిషన్ ఇస్ ట్రూ ఈసారి ఇన్పుట్ నేను 500 ఇచ్చాను ఇప్పుడు చూడండి 500 గ్రేటర్ దెన్ బిగ్ ఎస్ బిగ్లో ఉన్నది ఎంత 200 సో 500 200 కన్నా ఎక్కువే కదా సో ఈ సెకండ్ కండిషన్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్లో ఉన్న 200 ఎక్స్ బిగ్కి అసైన్ అవుతుంది నంబర్లో ఉన్నది మనకి బిగ్కి అసైన్ అవుతుంది సో ఎస్ బిగ్లో 200 అండ్ బిగ్లో వచ్చి 500 అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ 6 అయింది 6 ఈజ్ లెస్ దెన్ 10 కండిషన్ ఇస్ ట్రూ ఈసారి మళ్ళీ 500 ఎంటర్ చేశాను నేను సో ఈస్ 500 ఈజ్ గ్రేటర్ దెన్ బిగ్ నో ఆల్రెడీ బిగ్లో ఉన్నది 500 కదా సో కండిషన్ ఫాల్స్ నెక్స్ట్ 500 గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ ఎస్ ఇది ట్రూ అయింది ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది ఇక్కడ కానీ మీరు ఏమన్నారు ఇక్కడ 500 నాట్ ఈక్వల్ టు 500 ఎందుకంటే మీరు నంబర్లో ఎంటర్ చేసింది 500 బిగ్లో ఉన్నది కూడా ఆల్రెడీ 500 ఇది ఫాల్స్ అయింది సో అండ్ ఆపరేటర్ అంటే ఏంటి రెండు ట్రూ అయితేనే కదండి కండిషన్ సాటిస్ఫై అవుతుంది సో ఈ కండిషన్ కూడా ఫాల్స్ మీన్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ ఈ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు సో బిగ్లో 500 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది ఎస్ బిగ్లో 200 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ జరుగుతుంది కౌంట్ వాల్యూ ఈసారి 7 అవుతుంది 7 ఈజ్ లెస్ దెన్ 10 ఎస్ ద కండిషన్ ఇస్ ట్రూ ఈసారి నేను ఇన్పుట్ చేస్తున్నది ఎంత అంటే 1000 ఈజ్ 1000 ఈజ్ గ్రేటర్ దెన్ బిగ్ ఎస్ బిగ్లో ఉన్నది ఎంత 500 సో 1000 గ్రేటర్ దెన్ 500 కదా కండిషన్ ఇస్ ట్రూ సో అప్పుడు ఏమవుతుందంటే బిగ్లో ఉన్నది ఎస్ బిగ్లో స్టోర్ అవుద్ది మీన్స్ బిగ్లో ఉన్న 500 ఎస్ బిగ్లో స్టోర్ అవుద్ది నంబర్ వేరియబుల్లో ఉన్న 1000 బిగ్లో స్టోర్ అవుద్ది ఇజ్ ఇట్ క్లియర్ చూడండి ఎస్ బిగ్లో 500 బిగ్లో 1000 మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ వాల్యూ 8 అయింది 8 లెస్ దెన్ 10 కండిషన్ ఇస్ ట్రూ ఈసారి 999 ఎంటర్ చేశాను సి 999 గ్రేటర్ దెన్ బిగ్గా కాదు అంటే మీరు ఇన్పుట్ చేసిన నంబర్ గ్రేటర్ దెన్ బిగ్గెస్ట్ కాకపోతే గ్రేటర్ దెన్ సెకండ్ బిగ్గెస్ట్ అని చెక్ చేసుకోవాలి ఈజ్ ఇట్ క్లియర్ అంటే మనం ఎంటర్ చేసిన కొత్త నంబర్ బిగ్గెస్ట్ కన్నా ఎక్కువ అవ్వకపోవచ్చు కానీ సెకండ్ బిగ్గెస్ట్ కన్నా ఎక్కువైతే అదే సెకండ్ బిగ్గెస్ట్ అవుతుంది కదా మరి
సో ఈసారి ఉన్న నంబర్స్లో సెకండ్ బిగ్గెస్ట్ ఏంటి 999. సో నాట్ గ్రేటర్ దెన్ బిగ్ బట్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ అండ్ నాట్ ఈక్వల్ టు బిగ్. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ కొత్తగా వచ్చిన ఇన్పుట్ నంబర్ ఇజ్ ఇట్ క్లియర్ 999 ఎస్ బిగ్లో స్టోర్ చేయడం జరిగింది సెకండ్ బిగ్గెస్ట్. సో సెకండ్ బిగ్గెస్ట్లో 999 అండ్ బిగ్లో 1000 యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మళ్ళీ కౌంట్ ప్లస్ ప్లస్ జరిగింది. ఈసారి కౌంట్ వాల్యూ 9. ఇప్పుడు ఎంటర్ చేసిన నంబర్ 1000. సి 1000 నాట్ గ్రేటర్ దెన్ బిగ్, అలాగే 1000 గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు బిగ్. ఎందుకంటే ఆల్రెడీ 999 స్టోర్ అయిపోయింది. ఈ 1000 అనేది 999 కన్నా ఎక్కువే, కానీ బిగ్కి ఈక్వల్ కదా, అక్కడ బిగ్కి ఈక్వల్ కదా. సో ఈ 999 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, బిగ్లో 1000 యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అండ్ అగైన్ కౌంట్ ప్లస్ ప్లస్ కౌంట్ 10 అయింది. 10 ఈజ్ ఈక్వల్ టు 10. మన ఇన్పుట్ చేసింది 800. సో 800 ఈజ్ గ్రేటర్ దెన్ బిగ్ కాదు, అలాగే ఎస్ బిగ్ కన్నా గ్రేటర్ కాదు. సో ఈ డేటా అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోద్ది. అండ్ ఫైనల్లీ కౌంట్ వాల్యూ 11 అవుతుంది, కండిషన్ ఫాల్స్. ఇంకే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే మీరు ఇన్పుట్ చేసిన నంబర్స్ ఇవి. ఈ నంబర్స్ అన్నింటిలో మీరు చెక్ చేయొచ్చు సెకండ్ బిగ్గెస్ట్ ఏంటంటే 999 అండ్ మనకి ఎస్ బిగ్లో ఉన్న నంబర్ ఏంటి 999. ఫ్రెండ్స్ అర్థమైందా ఇది? సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ సీఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సీఫ్రీ ఐడి. ఇంటీజర్ నంబర్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. బిగ్గెస్ట్ నంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి బిగ్, ఎస్ బిగ్ సెకండ్ బిగ్గెస్ట్ గురించి, అలాగే నంబర్స్ని కంటిన్యూస్గా రీడ్ చేయాలి కదా, సో కౌంట్, అలాగే ఎన్ని నంబర్స్ రీడ్ చేయాలనేది మనం యూజర్ దగ్గర నుంచి అడిగి తీసుకుంటాం. సో దానికోసం ఏంటంటే టార్గెట్. ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బిగ్ని అలాగే ఎస్ బిగ్ని 0 ఇన్స్టలైజ్ చేయండి ఫస్ట్ స్టెప్. ఓకే అండ్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ హౌ మెనీ నంబర్స్ యూ వాంట్ టు చెక్. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి కమ ఎంపర్సెంట్ ఆఫ్ టార్గెట్. సో ఎన్ని నంబర్స్ కావాలనేది నేను యూజర్ దగ్గర నుంచి అడిగి తెలుసుకుని టార్గెట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసింది. ఫర్ కౌంట్ ఈక్వల్స్ టు 1 సెమికాలన్ కౌంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే ఇది ఫర్ లూప్ ఫ్రెండ్స్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని ఫర్ లూప్లో తీసుకుంటాం. అదేంటంటే ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్ ప్లేస్లో ఎంటర్ పర్సంటేజ్ డి నంబర్ అని ఇద్దాము అండ్ పర్సంటేజ్ డి ప్లేస్లో కౌంట్ వేరియబుల్ ఒక వాల్యూని ప్రింట్ చేద్దాం. స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి కామా ఎంపర్సెంట్ ఆఫ్ నంబర్, నంబర్ని తీసుకోండి. ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ బిగ్, మనం ఇన్పుట్ చేసిన నంబర్ ఆల్రెడీ బిగ్గెస్ట్లో ఉన్న నంబర్ కన్నా ఎక్కువైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే బిగ్లో ఉన్న నంబర్ని తీసుకెళ్ళి ఎస్ బిగ్ అసైన్ చేసేయండి. ఆన్ తర్వాత నంబర్లో ఉన్నదాన్ని బిగ్ అసైన్ చేయండి. ఎల్స్ ఒకవేళ మనం ఇన్పుట్ చేసిన నంబర్ బిగ్ కన్నా ఎక్కువ కాకపోతే అప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్ అండ్ నంబర్ నాట్ ఈక్వల్స్ టు బిగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. మీకు అర్థమైపోతే వీడియోని ఒకటికి రెండు సార్లు వినండి, క్లియర్గా అర్థమవుతుంది. ఈ పాయింట్ ఎందుకు రాస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను చూడండి. మనం ఒక నంబర్ ఇన్పుట్ చేసాము, అది బిగ్ కన్నా ఎక్కువ కాదు, బిగ్ కన్నా తక్కువే. సో ఏం చేస్తున్నానంటే అది సెకండ్ బిగ్ కన్నా ఎక్కువ కాదా చెక్ చేస్తాను. ఎస్ ప్లస్ దాంతోపాటు ఇంకో కండిషన్ కూడా ఏం చెక్ చేయాలంటే అది నంబర్కి ఈక్వల్ అవ్వకూడదు. మీన్స్ అప్పటి వరకు ఉన్నది బిగ్గెస్ట్ నంబర్ ఏమో 1000 అనుకోండి, సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ ఏమో 900 అనుకోండి ఒకసారి. ఓకే ఒకవేళ మీరు మళ్ళీ 900 ఇన్పుట్ చేశారు, ఓకే సో 900 ఈజ్ గ్రేటర్ దెన్ బిగ్ కాదు,
ఈజ్ 900 ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్. ఈ ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోయింది కదా, 900 గ్రేటర్ దెన్ 900 కాదు, సో ప్రాబ్లమే లేదు. ఒకవేళ మీరు 1000 ఎంటర్ చేశారు, మళ్ళీ 1000 ఎంటర్ చేశారు, 1000 గ్రేటర్ దెన్ బిగ్, కండిషన్ ఫాల్స్, ఎల్స్ పార్ట్కి వెళ్ళింది. మనకి ఎస్ బిగ్లో 900 ఉంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నంబర్ గ్రేటర్ దెన్ ఎస్ బిగ్, ఎస్ 1000 గ్రేటర్ దెన్ 900. అలా అని చెప్పేసి మనం ఈ 1000 ఎస్ బిగ్లో స్టోర్ చేస్తే బిగ్లోనూ 1000 ఉంటుంది, ఎస్ బిగ్లో కూడా 1000 ఉంటుంది. సో అందువల్ల ఏం కండిషన్ కూడా చెక్ చేస్తున్నామంటే నంబర్ అనేది ఎస్ బిగ్ కన్నా ఎక్కువ ఉండాలి, ఇజ్ ఇట్ క్లియర్? కానీ అది నంబర్కి ఈక్వల్ అవ్వకూడదు, ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో ఈ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏం చేస్తామంటే ఎస్ బిగ్ ఈక్వల్స్ టు మనం నంబర్ని అసైన్ చేస్తాం ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది లాజిక్. ఎక్స్ప్లెనేషన్ కొంచెం టైం పడుతుంది. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఆఫ్ స్లాష్ అండ్ సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ పర్సంటేజ్ డి కామా ఎస్ బిగ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి రన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్ అడుగుతుంది, ఎంటర్ హౌ మెనీ నంబర్స్ యూ వాంట్ టు చెక్. నేను 10 అని చెప్పి ఇచ్చాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే 8 ఇవ్వండి, ప్రాబ్లం లేదు. అండ్ ఎంటర్ ఫస్ట్ నంబర్, ఎంటర్ సెకండ్ నంబర్, ఎంటర్ థర్డ్ నంబర్, 1000, 990. ఓకే సో ఈ విధంగా నంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు చూడండి, సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ ఎంత? 990 కదా అక్కడ. ఓకే సో ఎంటర్ ఫస్ట్ నంబర్ అన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇద్దాం మనం. ఇదిగోండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇద్దాం, స్పేస్ ఇచ్చి కాలన్ ఇద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి F5. ఈసారి 10 అంటాను, ఎంటర్ చేసుకుంటూ వెళ్ళండి. కావాలంటే 1000 ఇవ్వండి, మళ్ళీ 990 ఇవ్వండి, మళ్ళీ 1000 ఇవ్వండి, మళ్ళీ 990 ఇవ్వండి. ఓకే, ఒక నెగిటివ్ నంబర్ ఇవ్వండి, 900, అండ్ మళ్ళీ మీరు 990 ఇవ్వండి. ఫైనల్లీ మనకి ఏం రావాలి? 990 ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ అని రావాలి. చూడండి ఒకసారి, వచ్చింది కదా ఫ్రెండ్స్, 990 ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్. ఫ్రెండ్స్ మీరు ఎలాగైనా ఎంటర్ చేసి ఈ ప్రోగ్రామ్ తోటి వర్క్ చేయండి. ఇన్పుట్ ఎలాగ ఇచ్చినా పర్లేదు, ఎలా ఇచ్చినా సరే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇది సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ని ఫైండ్అవుట్ చేసే లాజిక్. కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ మీకు ప్రాక్టీస్ ఉంటే కనుక ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మీరు కూడా ఒక నోట్బుక్ పెన్ తీసుకుని జస్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి, అసలు ఎలా రన్ అవుతుంది, కండిషన్స్ ఎలా చెక్ అవుతున్నాయి. నేను మీకు చూపించాను కదా, ఫస్ట్ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ లాజిక్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు వినాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్.